दक्कन पोराट वीरुडु सर्वय्य पापन्नगौड बीजेपी राष्ट्र नायकुलु चंद्रपट्ल सुनील रेड्डी पेद्दपल्ली जिल्ला मंथनी पट्टणंलो सर्वय्य पापन्नगौड 372వ జన్మదిన వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ రెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంపై 17వ శతాబ్దంలో మొఘలుల పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడి వారిని దక్షిణాదిలో అడుగుపెట్టనియలేదు. దక్షిణాది భారతదేశంలో మొఘల్ రాజులను ఎదురించిన వీరుడు సర్వయ్య పాపన్న అన్నారు. పేద గౌడ కుటుంబంలో పుట్టి జమీందార్ దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పాపన్న వారి ఆశయాలు కొనసాగించాలి అన్నారు. గౌడ సోదరులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. శతాబ్దంలో మన దేశంలో అప్పుడు దొరల పాలన గాని जमींदार पालन का मोटमोदल एद्री प्रजल न्याय चंदे विधा प्रजल आशयल को एकेक एक व्यक्ति अटे मैं सरदार पापन अंत का दक्षिणादि भारत देश इतर इतर व्यक्त अब मुगल की मन राष्ट्र मन देश मत मुगली मत मन भारत देशा आक्रमित ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా వాళ్ళు పరిపాలించడం జరిగింది. మన దేశంలో ఆ రోజు పరిస్థితులను చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద రాజులు కూడా చాలా అంటే ఒక కొట్టాడ చేయకుండా రెసిస్టెన్స్ చేయకుండా ఎవరు వస్తే వాళ్ళకు రాజ్యాన్ని వాళ్ళ చేతుంటే చాలు మిగతా మొత్తం అపయత్తమనే విధంగా అందరు సరణరైన పరిస్థితి మన అందరం తెలుసు ముగ్గులకి. కానీ మన దక్షిణ దేశాన్ని కాపాడిందంటే ఇద్దరే ఇద్దరు వ్యక్తులు, ఒకరు ఛత్రపతి శివాజీ అయితే రెండోది సర్దార్ పాపన్న. ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక పేద ప్రజల బడు బలహీన వర్గాలకు వాళ్ళకి సంబంధించిన ఆశయాల కొరకు ధైర్యంగా ఎదిరించి అంటే ఇప్పుడు అందరికీ ధైర్యం వస్తుంది మాట్లాడడం, కానీ ఆ కాలంలో ఆ దొరల పాలన కానీ జమీందార్ పాలన కానీ ఈ అన్ని పాలన కూడా ఎదిరించి పేద ప్రజలకు న్యాయం చెందే విధంగా కొట్లాడినంటే మరి వాళ్ళ ఆశయాలు ఇప్పుడు కాదు అప్పటికెళ్ళి కూడా కొట్లాడుతూ వస్తుందంటే అది కేవలం మన దక్షిణ భారతదేశంలోనే ఏకైక వ్యక్తి అంటే అది సర్దార్ పాపన్న గారే. మరి మన దేశాన్ని కూడా మొఘలీలకి కింది కానియకుండా కాపాడిన వ్యక్తి, ఒక ధైర్యంతో కొట్లాడిన వ్యక్తి. ఒక విధంగా మనం చెప్పాలంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఆ రోజు ఛత్రపతి శివాజీ ఒక దిక్కు మహారాష్ట్ర దిక్కు ఈ దిక్కంతా కూడా మరి సర్దార్ పాపన్న కాపాడడం జరిగింది. మరి ఆ ఆశయాలు అయితే బడుగు బలహీన వర్గాల కొరకు ఆయన చేసిన తాపత్రయం ఖచ్చితంగా మనం కూడా ముందుకు తీసుకోపోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ